14వ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో అది పూర్తిగా 100% పోలీసులను అడ్డపెట్టుకొని పోలీసుల ద్వారా పోలీసుల చేత చేయించిన కిడ్నాప్ అండ్ అటెంప్ట్ మర్డర్ నేను ఈ రోజు ఈ రకంగా ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నా అంటే దానికి 50% వచ్చేసి మీ మీడియా ప్రతినిధులు కారణం ఎందుకంటే ఆ రోజు కిడ్నాప్ అయిన మరుక్షణం మీరంతా టీవీలలో దాంట్లో స్క్రోలింగ్లు రాడము తర్వాత మాకు సంబంధించిన వాళ్ళు మా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ నన్ను ఎక్కడైతే ఏ ఏ ప్లేసులకు తీసుకుపోయి అక్కడ నన్ను ఇంట్రాగేట్ చేయాలనో వాళ్ళు ఇంకా చంపాలని ఏ ప్రయత్నం చేయాలనో అవన్నీ కూడా దాదాపు చేజ్ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు నన్ను వచ్చేసి ఒల్లూరు పోలీస్ స్టేషన్ లేదా పాత కేసు చూపించి ఆ కేసు దగ్గర వచ్చేసి ఆ స్టేషన్కి తరలించడం జరిగింది కాబట్టి ఈరోజు నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే తప్పకుండా మీ అందరి సహకారం వల్లనే తర్వాత నేను ఈరోజు ఈ రకంగా కూడా మాట్లాడే సందర్భం తర్వాత ఒక 5-6 రోజులకు నన్ను కలిసేదానికి మా శ్రేయోభిలాషి తర్వాత పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు వచ్చినప్పుడు కూడా ఏదైతే శ్రీనివాసరెడ్డి గారికి చెప్పామో అదంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత ఆయన ఏం మాట్లాడినది అదంతా కూడా మీకు తెలుసు 100% నేను ఏం చెప్పినానో అదే మాటలు ఆయన ప్రెస్కు కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇదంతా జరిగితే పక్కన పెడితే తర్వాత ఎస్పీ గారు కూడా మళ్ళీ దానికి కౌంటర్ ఇస్తూ మేము చట్టానికి లోపడే చేశాం మా తప్పేమీ లేదు ఆ కేసులో ఉంటే అరెస్ట్ చేశామని చెప్తాడు తర్వాత షరీఫ్ గారు అక్కడ ఉండే డిఎస్పీ గారు కూడా అది ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అంటే మాకు అందుబాటులో లేడని చెప్తారు ఇదే ఎస్పీని 10 రోజుల కిందట కలిసినాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దీక్షా శిబిరాలు అవన్నీ వద్దు అది ఎంత అంటే పోలీసులు ఇంత ఘోరంగా అబద్ధాలు ప్రెస్ మీట్లలో కూడా ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారనే దానికి ఇది తర్వాత ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ రోజు కడప ఎస్పీ గారు మళ్ళా రమేష్ అన్న దానికి కౌంటరు అంటే కడప ఎస్పీ అంటే టెక్నికల్లీ ఎస్పీ ఆన్ పేపర్ ఎస్పీ ఇప్పుడు ఉండే ఆయన అఫీషియల్ ఎస్పీ ఈజ్ అశోక్ రెడ్డి టెక్నికల్ ఎస్పీ ఆన్ పేపర్ ఎస్పీ వచ్చేసి సిద్ధార్థ కౌశల్ అయితే కడప జిల్లాకు అఫీషియల్ ఎస్పీ వచ్చేసి అశోక్ రెడ్డి గారు ఆ రోజు చట్టానికి లోబడి చేసినామని అంటున్నారు కదా అదే ఈరోజు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాం సీఎం రమేష్ అన్న గారు కూడా చెప్పారు మీరు ఏదైతే కాణిపాకం దగ్గర మీరు ప్రమాణం చేయండి మీరు నిజంగా 6:30కి నన్ను తీసుకుపోయి డైరెక్ట్ ఒల్లూరు స్టేషన్కి తీసుకుపెట్టారని కూడా చెప్తున్నారు కదా ఇంకా సిద్ధార్థ కౌశల్ గారికి నార్త్ నుంచి వచ్చినారు కాణిపాకం ఆలయం ఆ పవిత్రత ఏమైనా తెలియదేమో ఇక్కడ ఎవరైతే అశోక్ రెడ్డి కానీ కమలాపురం సిఐ రామకృష్ణారెడ్డి నన్ను ఏ స్టేజ్లో ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినారో పక్కన నా పక్కన నేను వెహికల్ ఎక్కేటప్పుడు నాకు మొత్తం అంతా కూడా కవర్ చేశారు హ్యాండ్ కప్స్ చేసి నన్ను చేసినప్పుడు సిఐ రామకృష్ణారెడ్డి నా హ్యాండ్ కప్స్ తీసి నా ముసుగు కూడా తీసినాడు ఆ సిఐ రామకృష్ణారెడ్డి కానీ అశోక్ రెడ్డి కానీ 6:30కి నిన్ను అరెస్ట్ చేసి మేము డైరెక్ట్ ఎక్కడ ఏమి చేయకుండా నిన్ను ఒల్లూరు స్టేషన్కి తీసుకొచ్చామని కాణిపాకం దగ్గర ప్రమాణం చేయమనండి మీరు ఇదంతా చేసింది కూడా నన్ను అడ్డు తొలగించుకోవడానికి నన్ను చంపే ప్రయత్నమే కదా నేనే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా మీరు ఆ ప్రమాణంగానే చేస్తే ఎందుకు ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు మళ్ళీ దానికి కొత్త సాంప్రదాయం ఏంటంటే ఈ మధ్య రాజకీయ నాయకుల మాదిరి ప్రెస్ మీట్లు పెట్టడం అశోక్ రెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడ ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినేంత